హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. మరి కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటో తెలుసా? ఫూల్ మకానా అటుకులు. ఈ రెండింటి కాంబినేషన్తో అదిరిపోయే టేస్ట్తో కమ్మగా చక్కగా చిక్కగా ఉండే కీరును నేను చేసి చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. రాఖీ సందర్భంగా మీరు మీ బ్రదర్కి తప్పకుండా ఈ కీరును చేసి తినిపిస్తారని కోరుకుంటూ ఇంకా మనం రెసిపీలోకి వెళదామా? రెసిపీలోకి వెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేశారు కదా. సబ్స్క్రైబ్ ఇంకా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. కిందనే ఉంది కదండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ బటన్, రెండింటిని క్లిక్ చేసేయండి. ఇప్పుడు నేను స్టవ్ని వెలిగించి దాని మీద ప్యాన్ పెట్టి దాంట్లో నేను ఒక హాఫ్ స్పూన్ అనేది నెయ్యిని వేసానండి. ఈ నెయ్యిని హాఫ్ స్పూన్ అన్న ఎందుకు వేసానంటే డ్రై ఫ్రూట్స్ని వేయించడానికండి. నేను జీడిపప్పులని కొన్నింటిని వేసాను, తరువాత కిస్మిస్ని కొన్ని వేసానండి. ఎక్కువ కావాలంటే ఎక్కువన్నా మనం వేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ని మనం నేతిలో వేయించాలండి. వేయించడం వలన పచ్చిదనం పోయి చాలా మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి, ఇవి కొంచెం వేగిన తర్వాత వీటిని ఏంటంటే మనం పక్కన ప్లేట్లోకి కానీ గిన్నెలోనికి కానీ తీసి పక్కన పెట్టుకోవాలండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారండి? సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయరా. తర్వాత అదే ప్యాన్లో ఫూల్ మకానా, ఇది ఎక్కడ ఏ షాప్లోనైనా దొరుకుతుందండి, అదే ప్యాన్లో వేసి వీటిని కూడా వేయించాలండి. వేయించడం అంటే జస్ట్ రోస్ట్ చేయాలండి. కొంచెం కలర్ మారిన దాకా మనం దీనిని రోస్ట్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా చేయటం వలన కీరులో మనం వీటిని వేసినా అవి మెత్త పడకుండా చక్కగా ఉంటాయి. తరువాత అటుకులను ఒక కప్పు వేసానండి. నేను ఇక్కడ ఫూల్ మకానా ఒక కప్పు, అటుకులని ఒక కప్పు తీసుకున్నానండి. ఈ రెండింటిని అదే నేతిలో మనం సపరేట్గా నేతిని వేయవలసిన అవసరం లేదండి, అదే నేతిలో మనం వీటిని వేయిస్తున్నాము. తరువాత ఒక గ్లాస్ అంటే 250 ml మిల్క్ తీసుకున్నానండి. ఆ పాలని దాంట్లో పోసి అటుకులని ఫూల్ మకానాని దాంట్లో పాలలో ఉడికించాలండి. పాలు చిక్కగా ఉంటే చాలా కమ్మగా ఉంటుంది మనం చేసే కీరు అనేది. తరువాత ఇవి కొంచెం ఉడికిన తరువాత చాలా తొందరగా ఉడికిపోతాయండి ఇవి. తరువాత షుగర్ హాఫ్ కప్ అనేది వేస్తున్నానండి, ఎందుకంటే మకానా అటుకులు ఈ రెండింటిని ఫుల్ కప్ తీసుకున్నాం కనుక హాఫ్ కప్ షుగర్ వేస్తే సరిపోతుంది. ఒకవేళ తీపి ఎక్కువ కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. యాలకుల పొడి ఒక స్పూన్ అనేది వేసుకోవాలండి. పొడి కాకపోతే డైరెక్ట్గా యాలకులనైనా దంచి మనం వేసుకుంటే మంచి ఫ్లేవర్తో చక్కగా ఉంటుందండి. ఇప్పుడు వీటిని కొంచెం బాగా మరగనివ్వాలండి. కొంచెం దగ్గరకు అవుతున్నది అన్న సందర్భంలో మనం ఏమి చేయాలంటే, డ్రై ఫ్రూట్స్ని నేను పౌడర్గా చేసుకున్నానండి. వాటిని ఒక 5 spoons అనేది డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనేది వేసాను. ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేయటం వలన కొంచెం చిక్కపడుతుందండి కీర్ అనేది, మంచి టేస్టీగా కూడా ఉంటుందండి. ఇది చాలా హెల్దీ అయిన కీర్ అండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో ఉన్న ప్రతి వాళ్ళకి చక్కగా నచ్చుతుందండి. చూడండి, ఈ సమయంలో బాగా మరుగుతున్నదని సమయంలో మనము డ్రై ఫ్రూట్స్ని వేయించి పెట్టుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ని మనం వేసుకోవాలండి. పూర్తిగా డ్రై ఫ్రూట్స్తో మకానాతో అటుకులతో చేసిన ఈ కీర్ అనేది చక్కగా ఉంటుందండి. అందరికీ నచ్చే మెచ్చే ఈ కీరని మీరు తప్పకుండా ట్రై చేయండి. తర్వాత ఒక 1/2 spoon నెయ్యిని వేసానండి. ఈ నెయ్యిని కావాలంటే వేసుకోవచ్చు, కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. నా ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. తరువాత ఈ కీరని మనం ఈ బౌల్లో తీసుకుంటే చూడండి ఎంతో చక్కగా బాగుంది కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. తరువాత బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను చేసిన ప్రతి రెసిపీ మీ ముందుకి తప్పకుండా నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే చేరుతుంది. మీ అందరూ నచ్చే మెచ్చే ఈ కీరు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. తర్వాత పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా క్లిక్ చేసేయండి ప్లీజ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ.